నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం సొసైటీలో డిపాజిట్ రైతులను మోసం చేస్తున్నారని సొసైటీ ఎదుట బాధిత డిపాజిట్ రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఏపీ అరవింద్ బాధిత రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తాళరాంపూర్ సొసైటీలో డిపాజిట్ 8 కోట్లు కాకుండా మరో 12 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ధర్నాలో ప్రజల సమక్షంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని 20 కోట్లలో నీ వాటా ఎంత అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డిని కేవలం 20 కోట్ల రూపాయల నీ వాటా ఎంత అని అడగడానికే నేను ఇలా తాళరాంపూర్ వచ్చిన. ఇయాల ఓ 15 మంది గులాబీ రైతులు నన్ను ఆపనీక చూసిండ్రు. ఇవాళ నేను బీజేపీ శ్రేణులని, బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖని, నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులని కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు శాంతియుతంగా తిరగడానికి వీల్లేదు. నిజామాబాద్ పట్టణం గాని, ఆర్మూర్ గాని, బాల్కొండల మంత్రి గాని, పనికిమాల మంత్రి తమ్ముళ్ళు జాంపండు ఏమంటారు బాబా అంటారు, బాబా అంటారు కష్టపడ కష్టపడి మంత్రి పదవి కరుడా కష్టపడికి. నేను పసుపు రైతుకి ఏం ప్యాకేజ్ తీసుకొచ్చిందో పసుపు రైతు కోసం అర్థమవుతుందా? ఇవాళ పసుపు రైతులకి పోయిన అనేక సంవత్సరాల కంటే 3-4 వేల రూపాయలు అదనంగా క్వింటాల్కి వస్తే ఎట్లొచ్చింది అర్థమవుతుందా? అన్పడ్ గవార్ గాని, అన్పడ్ గవారి మంత్రి మరి ఏమి మీడియా మిత్రులు, మీడియా మిత్రులు కస్టడ్ యాపిలు జాంపండు ఒకట చెప్పండి. అసలు గవార్ అన్నప్పుడు ఏమంటారా? ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో నా నిజామాబాద్ ట్రిప్ లో ప్రతిసారి ఒక గ్రామానికి వస్తా. నేను ఎక్కడెక్కడ ఆపుతున్నా ఆపు చూస్తా, నేను దమ్ముడేరే చూస్తా. మల్లికార్జున్ ఎవ్రీ ట్రిప్ పసుపు రైతుల గ్రామాలలో ఒకటి పెట్టినా. నరేంద్ర మోడీ నాయకత్వం కోసం ప్రాణాలకి ఇష్టమయ్యా. నీ సూలపుట్ల ముఖ్యమంత్రి వాడు ఏమే ఇదే రైతులకి ఫర్టిలైజర్లు, యూరియాలు, పొటాషు, మటాషు 26 లక్షల టన్నులు ఫ్రీ ఇస్తున్నారు కదా. ఏమైంది? మేము మొనగాళ్ళం, రైతులకు అధిక ధర వచ్చేటట్టు చేసినాం. నువ్వు ఏమిగినావు? నువ్వు వరి టైంకి కొంటున్నావా? మొక్కలు కొంటున్నావా? పసుపు పోయిన సంవత్సరం కాకుండా అంతకు సంవత్సరం తక్కువ ధర వస్తే లెటర్ రాయమంటే రాసినవా? ఇవాళ అయ్యో పేపర్లన్నీ జిరాక్స్ తీసుకుంటే టైం దొరికింది కానీ ప్రశాంత్ రెడ్డికి ముఖ్యమంత్రితో ఒక లెటర్ రాయడానికి శాతం కాలేదా? ఇదే ప్రశాంత్ రెడ్డి మొగతనం. ప్రశాంత్ రెడ్డి నేను వేల్పూర్ మొగుడికే పుట్టినా, నువ్వు వేల్పూర్ మొగుడికే పుట్టిన నా ఏడికి వస్తావురా డిబేట్ కి? ఎక్కడికి వస్తావురా? తెలుగులో మాట్లాడుకుంటే తెలుగులో మాట్లాడతాను, తమకు అంగ్రేజీ రాదేమో, హిందీ అసలుకి రాదు. కేసీఆర్ కాలు మొక్కడు తప్ప నీకు వచ్చిందే లేదు, సబ్జెక్టే లేదు. పొద్దున లేస్తే కేసీఆర్ కాళ్ళు పాదాలు తప్ప నీకేం కనబడవు. రైతుల సమస్యలు పట్టించుకున్నావా? మేము పైసలు ఇస్తామని మా వ్యవసాయ శాఖ మంత్రి లోక్సభలో చెప్పిండు రైతులకి, పసుపు రైతులకి లెటర్ పంపేయాలని, పంపించినవా? ఏం తిప్పలు పడ్డా, ఏం 4 రూపాయలు ఎక్కువ వచ్చినా రైతులకి ఇలా భారతీయ జనతా పార్టీ ఏమంటూ వచ్చింది? పసుపు రైతులు చాలా మంది ఉన్నారు అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. ఇలా అన్న స్పైస్ బోర్డు నుంచి స్పైస్ బోర్డు వచ్చింది, దానికి 30 కోట్ల బడ్జెట్ తెప్పించినాము, అదనంగా టై స్కీమ్ తెచ్చినాము, ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్. ఇవాళ మీ పసుపు దేశాలు కోవిడ్లలో పసుపు వాడుతున్నాయి, అన్ని దేశాలలో వాడుతున్నాయి, అది డిమాండ్ పెరిగింది. ఇవాళ ఎక్స్పోర్ట్ చేయడానికే ప్రాసెసింగ్ యూనిట్లు, పౌడరింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు పెట్టుకోండి, 60 నుంచి 80% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని లెటర్ కూడా రాసింది స్పైస్ బోర్డు చీఫ్ సెక్రటరీకి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి. ఇవాళ వేల్పూర్ లో స్పైస్ పార్క్ లా నేను చెప్తున్నాను, మొగోడు అయితే ప్రశాంత్ రెడ్డి ఆడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టు, నీ కేసీఆర్ ఇచ్చిన దానికంటే రూపాయి ఎక్కిపిస్తే నేను మోడీ గారి దగ్గరికి వెళ్ళి కానీ నీకు
బ్రహ్మధైర్యం ఉంటే పెట్టవయ్యా ఏదో పది మంది శంసాల నుంచి నన్ను ఆపు నన్ను ఆపే సత్తా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ నీ టిఆర్ఎస్ పార్టీ నన్ను ఆపే సత్తా ఉన్నదా బిడ్డా జై జై బీజేపీ తుర్కులకు మసలు పనిచేయండి అందరు భారతీయులకు సేవ చేయండి అర్థమైందా మీ కేసీఆర్ కి సలహా బైన్స్ బతకలేట్లేదు బైన్స్ లేకపోతే బతుకెందుకు बिड चूपस्या नीलिया पीके बगैरा नीलू वाली पा टाइम की मकल पंपचना निजर्ग पसपुर मकल पंपचनाफी इवन इन एन डबल बेड्रूम नील कटना ఎందర ఎస్సీలకి మూడెకరాల పొలం ఇచ్చినావు ఇయలా బాల్కొండల కోవిడ్ లో మరణాలు కాలేదా పేషెంట్ లక్షల రూపాయలు పెట్టుకోలేదా ఆయుష్మాన్ భారత్ ఏడుంది ఆరోగ్యశ్రీ పథకం ఏడుంది బానిస బతుకు బతుకుతుంది బతుకులేడా నువ్వు మంత్రిని మళ్ళీ నీకు పోలీసులు చుట్టుపక్కల మళ్ళీ నీకు కార్లు బిడ్డ చెప్తున్నా కదా నువ్వు వేల్పూర్ మోడలే నేను వేల్పూర్ మోడలే నువ్వు మోడల్ అయితే రా మాట్లాడదాం వేడ మాట్లాడదాము ఏ మీడియా ముందు మాట్లాడదాము పసుపు భవిష్యత్తు గురించిదా ఫస్ట్ అనేది కంటే ఎక్కువ నీకు వచ్చింది 20 కోట్ల రూపాయలు దాంట్లో రాంపూర్ గ్రామస్తులు 20 కోట్ల రూపాయల నీ వాటా ఎంత 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 ఎప్పు వేల్పూర్ ఊరు కోసం తప్పు ఒప్పుకో ఎంత మింగిన ఒప్పుకో నా బ్యాంకులకు వెళ్ళి చెల్లిస్తాను ఒప్పుకో వేల్పూర్ గ్రామం వేల్పూర్ గ్రామం సిబ్బులిస్తున్నాను సంతూరు సిగ్గులిస్తున్నావు ఎన్ని పైసలు వేసుకోపోయినా చెప్పు నువ్వు ఒప్పుకోసారి నేను ఇంత గ్రామానికి నీ వాటా అంత నేను ఇస్తా మీ సొసైటీ పైసలు వాపసు గ్రామానికి చెందే వరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకోసం పోరాడతాడు అది వచ్చి తీర్తే లేదు విశ్రమించేది లేదు భారత్ మాతాకి జై